ఋషికొండపై జనం సొమ్ముతో జగన్ కట్టుకున్న జల్సా మహల్ గుట్టును ఆంధ్రజ్యోతి ఇప్పటికే బయటపెట్టింది. పర్యావరణానికి గండి కొట్టి, నిబంధనలకు మస్కా కొట్టి, కోర్టును ఏమార్చి నిర్మాణం సాగిస్తున్న సమయంలోనే ఈ ప్యాలెస్లోని హంగులను జనం సొమ్ముతో జల్సా ప్యాలెస్ పేరిట అక్టోబర్ 10, 2023 సంచికలో ఆంధ్రజ్యోతి ప్రచురించింది. నిర్మాణం పూర్తయిన ఈ ప్యాలెస్లోకి నిన్న అడుగుపెట్టిన వారు విస్తుపోయేలా అత్యంత ఖరీదైన గృహ అలంకరణ వస్తువులు, తడుక్కుమనేలా ఫ్లోరింగ్ నిర్మాణాలు సర్వత్రా పరుచుకుని కనిపించాయి. ఇక రాజసౌధంలో ఏ గోడకు ఏ చిత్రం అతికించాలి, ఏ మూలన ఏ కళాఖండం పెట్టాలనే ఇంటీరియర్స్ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. వీటి కోసం 19.5 కోట్ల ఖర్చు చేశారు. ఇదంతా జనాల సొమ్మే. రాష్ట్రంలో ఎక్కడ ఏ పరిశ్రమ పెట్టాలని 5 ఏళ్లలో ఒక్కసారి కూడా ఆలోచించని జగన్ తన రాజసౌధానికి మాత్రం ఏ హంగు తగ్గకుండా చూసుకున్నారు. ఋషికొండ ప్యాలెస్లో ఎటు చూసినా ధగధగలే. వీటన్నిటినీ తలదన్నేలా సీలింగ్ మిలమిలా మెరిసిపోతోంది. ఇక సీలింగ్ మొత్తం ఖరీదైన షాండ్లియర్లతో నిండిపోయింది. ఇక జగన్ నివాసం ఉండాలనుకున్న బ్లాక్లో మొత్తం 7 షాండ్లియర్లను ఏర్పాటు చేశారు. ఒక్కో దాని ధర 15 లక్షలు. ఇంకా భవనం మొత్తం వాడిన లైట్ల ఖర్చు వేరే ఉంది. నీటి సరఫరా, కరెంట్, సీవరేజ్ సౌకర్యాల కోసం ఇప్పటివరకు చేసిన ఖర్చు 28 కోట్లు. ఇదంతా ప్రభుత్వ ఖాతానే. పనిచేసింది కూడా ప్రభుత్వ ఉద్యోగులే. కూలీలకు కూడా ప్రభుత్వ ఖజానా నుంచే కూలీ చెల్లింపులు చెల్లించారు. ఇక జగన్ ప్రజల సొమ్ముతో నిర్మించుకున్న జల్సా ప్యాలెస్లో సోఫాలు, బల్లలు, కుర్చీలు, టేబుళ్లు అంటే ఫర్నిచర్ కోసం చేసిన ఖర్చు అక్షరాల 14 కోట్లు. ఎన్నికల్లో ఓడిపోయాక అక్క చెల్లెమ్మలకు, అవ్వాతాతలకు డబ్బులు పంచినా వారంతా ఓట్లయ్యలేదంటూ వాపోయిన జగన్ జనాల జేబులో నుంచి లాక్కుని చేసిన ఈ జల్సా ఖర్చుల గురించి జనాలకు తెలియదనుకుంటున్నారేమో. భవనమంతా సెంట్రలైజ్డ్ ఏసీ, కానీ సీలింగ్ మొత్తం ఎక్కడ చూసినా ఫ్యాన్లే. ఏసీల పక్కన కూడా అద్భుతమైన ఫ్యాన్లు దర్శనమిస్తున్నాయి. ఒక్కో ఫ్యాన్ ధర తెలిస్తే కళ్ళు బైళ్లు కమ్ముతాయి. ఒక్కో ఫ్యాన్ ధరతో పేద కుటుంబం ఏడాదంతా బతుకుతుంది. తన జల్సా ప్యాలెస్ కోసం జగన్ 3 లక్షలు పెట్టి ఒక్కో ఫ్యాన్ను కొన్నారు. ఇలాంటి ఫ్యాన్లు మొత్తం 10ల సంఖ్యలో ఉన్నాయి. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో నాటి పర్యాటక శాఖ మంత్రి రోజా ఋషికొండపై భవనాన్ని ప్రారంభించి అనేక అవాస్తవాలు మాట్లాడారు. ఇది పర్యాటకుల కోసమే నిర్మించామని అబద్దమాడేశారు. విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించినందున దానికి అవసరమైన భవనాల ఎంపిక కోసం ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ఋషికొండ భవనాన్ని సందర్శించిందని, ఇది జగన్కు బాగుంటుందని సూచించిందని చెప్పుకొచ్చారు. జగన్ అంగీకరిస్తే క్యాంపు కార్యాలయంగా ఇచ్చేస్తామని సెలవిచ్చారు. అయితే ఆ భవనాన్ని ఆయన నివసించడానికి వీలుగా విలాసవంతంగా నిర్మించుకున్నారని ప్రపంచమంతటికీ తెలుసు. కానీ అలా చెప్తే విమర్శలు వస్తాయని జగన్ అండ్ కోకు తెలుసు. అందువల్లే కమిటీ చెప్పిందని వంకలు చూపి అందులో ప్రవేశించాలని ప్రయత్నించారు. అయితే దేవుడు స్క్రిప్ట్ వేరేలా రాశారని విశాఖ ప్రజలు చలోక్తులు విసురుకుంటున్నారు. వేమ్కి 1A, 2B అనే 2 బ్లాకులు నిర్మించారు. ఒక దానిలో సెక్యూరిటీ బ్లాక్ ఆఫీస్, ఇక రెండో దానిలో అతిథి గదులు, సమావేశ మందిరాలు, కళింగలో రిసెప్షన్, వైటింగ్ ఏరియా, సమావేశ మందిరాలు ఉన్నాయి. ఇక గజపతిలో హౌస్ కీపింగ్,
కేఫ్టేరియా బిజినెస్ సెంటర్లు ఉన్నాయి. ఇక విజయనగరం 3 బ్లాక్లు ఉన్నాయి. ఇక వీటిలో ఒకటి జగన్ భారతుల కోసం, మిగిలిన 2 కుమార్తెలకు చెరొకటి నిర్మించారు. ఇక నీటి సరఫరా కోసం 100 కిలోలీటర్ల డొమెస్టిక్ సంప్, మరో 150 కిలోలీటర్లతో ఫైర్ సంప్. ఇక వ్యర్థ జలాల శుద్ధికి 100 KLD స్వీజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మించారు. ఇక విద్యుత్ సరఫరా కోసం ఆ కంటైనర్ సబ్స్టేషన్లు, ప్రత్యేకంగా అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ, 1000 KVA ట్రాన్స్ఫార్మర్లు, 1010 KVA సామర్థ్యం కలిగిన 3 జనరేటర్లు ఏర్పాటు చేశారు. ఇక ఇంటికి ఏ వైపున ఏ చెట్లు ఉండాలి, ఎక్కడెక్కడ ఎంత ఖరీదైన లైట్లు పెట్టాలి, ఖరీదైన మొక్కలు నాటి గార్డెన్ను ఎలా విలాసవంతంగా తీర్చిదిద్దాలని ఆలోచించి చేసిన ఖర్చు ఏకంగా 22 కోట్లు. ఇక జగన్ వాడుకోవడానికి బిగించిన టాయిలెట్ కమోడ్ ధర కేవలం 13.5 లక్షలే. ఇక జగన్ ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే వాడుకునేందుకు వీలుగా ఇలాంటివి 3 బిగించారు. ఒక్కో దాని ధర 13.5 లక్షలు. మిగతా బాత్రూముల్లో బిగించిన కమోడ్ల ధర ఒక్కొక్కటి జస్ట్ 6 లక్షలు మాత్రమే. ఇక ఉత్తరాంధ్ర ఉద్ధరణ పేరుతో విశాఖలో కాపురమంటూ సీఎంగా ఉండగా జగన్ ఆర్భాటం చేశారు. కానీ ఇదేదో సాదా సీదా కాపురం కాదు, 500 కోట్లతో ఋషికొండపై కట్టుకున్న ప్యాలెస్ లో పెట్టాలనుకున్న అత్యంత ఖరీదైన కాపురం. 5-స్టార్ హోటల్, సీఎం క్యాంప్ ఆఫీస్, టూరిజం ప్రాజెక్ట్ ఫేజ్ 1-2 అంటూ కాకమ్మ కథలు చెప్పారు. కానీ చివరకు రాజభవనాన్నే కట్టేసుకున్నారు. ప్రజలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం అంటూ బూదరగొట్టిన జగన్ ఆ ప్రజల సొమ్ముతో జల్సా మహల్ను ఏర్పాటు చేసుకున్నారు. పైగా ఆ ఛాయలకు కూడా ప్రజలను రానియలేదు, కేసులు పెట్టించి జైల్లో వేయించారు. ఇక ఎన్నికల్లో జగన్ ఓడిపోవడంతో ఇప్పుడు ఈ విలాసవంతమైన భవనాలు ప్రభుత్వానికి మిగిలాయి. ఈ భవనంలో వాడిన టైల్స్ ఒక్కో చదరపు అడుగు ధర 26,000గా చెప్తున్నారు. నిన్న మధ్యాహ్నం మీడియా ప్రతినిధులు, స్థానిక నాయకులతో కలిసి మాజీ మంత్రి, భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖ ఋషికొండపై నిర్మాణాలు పూర్తి చేసుకున్న జగన్ ప్యాలెస్ లోపల అడుగుపెట్టారు. అక్కడి విలాసం చూసి ఆయన మీడియాలో ప్యాలెస్ హంగులు చూసి జనము అవాక్కయ్యారు. అనంతరం ప్యాలెస్లోని 2 బ్లాక్లో గంట మిగతా నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు.